ప్రేక్షక మహాశయులు అందరికీ నమస్సుమాంజలి. వెల్కమ్ టు శ్రీ క్రేజీ యూట్యూబ్ ఛానల్. కార్తీక మహాపురాణం 22వ రోజు పారాయణం 13వ అధ్యాయం. నారద ఉవాచ: ఓ పృథురాజా, రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుడి మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షసి సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్వేగాలన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన్ని శివుని సన్నిధికి వెళ్లారు. యుద్ధ వార్తల్ని విన్నవించారు. ఓ దేవాదిదేవా, ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువుని స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడాయనను చూసి, కేశవ, గత జగడంలోనే ఆ జలంధరుడిని జమునిపాలు చేయలేకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నీవే వాని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాల వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలతో మీ తేజస్సును సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తము, భీషణాజ్వాలము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1 కోటి ఏనుగులు, 1 కోటి గుర్రాలు, 1 కోటి కాలార్భముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమద గణాలు ముక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి మార్కొన్నారు. రెండు తెగలు మధ్యన భయంకరమైన శంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరాకాలైన భేరి మృదంగ శంఖాది ధ్వనులతోనూ, యుద్ధనేమి ధ్వనులతోనూ, గజ ఘింకారాలతోనూ, భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోజితులైన శూల, పట్టిస, తోమర, బాణశక్తి గదాయుద్వాద భరితమైన ఆకాశం పగలి చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నెలకొలిన రథ గజాదుల కళేబరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమద బాణోత పహతులై దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింపచేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అత్యంత భయంకరమైన తాలు, జంగోదర వక్త్రస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. రావడం రావడం పేరు మోసిన రాక్షసులందరూ తినేసింది. ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవటం వలన ప్రమద గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం పానుగాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదరైపోసాగైంది. అందుకు కినిసిన శుంభ నిశుంభ కాల నియమాత్యాది సేన నాయకులు అగణ సరంపరలతో శివగణాలను నిరోధింపచేయసాగారు. చక్కటి పంట మీద మిడుతుల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనల్ని తిరుగుముఖం పట్టిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహవేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. 13వ అధ్యాయం సమాప్తం. 14వ అధ్యాయం. నందీశుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తడబడ్డాయి. నిశుంభుడి బాణాఘాతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశుడి తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలని ధరించి
కాలినడకను శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాఢనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారి గణపతితో కలయబడ్డారు. ఇది గుర్తించిన వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కుష్మాండ, భైర, బేతాళ, పిశాచి, యోగిని గణాలన్నీయూ ఆయన్ను అనుసరించాయి. గణన సంహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునఃయుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళిద్దరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాలు మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుడిని, 9 బాణాలతో నందీశ్వరుని, 20 బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చపోగొట్టిన భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాల్ని, పతాకాన్ని, గొడుగును నరికివేశాడు. మరో 3 బాణాలు అతని గుండెల్లో చొచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరీషు అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరీషును ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాను. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని సఖ్యం కాలేదు. జలంధరుడు హతం కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. 14వ అధ్యాయం సమాప్తం. కార్తీక మహాపురాణం 22వ రోజు పారాయణం సమాప్తం. రేపటి 23వ రోజు పారాయణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.